హలో అండి. మొన్న వెంకయ్యనాయుడు గారు ఏపీకి వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు, మీకు త్వరలో తీపి కబురు ఇస్తామని. ఆ తీపి కబురు ఈ రోజున ఇవాళ మధ్యాహ్నము లేదంటే రేపో ఎప్పుడో మొత్తానికి అనౌన్స్మెంట్ వస్తుంది. అది ఈ రోజున అన్ని కూడా అన్ని మీడియాలు కూడా ఈరోజు దాని గురించి రాశాయి. ప్రత్యేక హోదా ప్లేస్లో ఆంధ్రప్రదేశ్కి ప్యాకేజ్ ఇస్తున్నారన్నారు. ప్యాకేజ్ అనేది అసలు అది పచ్చి అబద్ధం. ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినటువంటి 2013-14 సంవత్సరంలో ఉన్నటువంటి బకాయి, ఏదైతే 13,000 కోట్ల చిల్లర ఏదైతే ఉందో అది ఎంతవరకు ఇవ్వాలి, అది ఇవ్వకుండానే ఈరోజు కొత్తగా ప్యాకేజీ ప్రకటిస్తున్నామని చెప్పారు. ఈ ప్యాకేజీ కూడా ఎలా ఇస్తారో తెలుసా? బ్యాంకుల దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్కి రుణం ఇప్పిస్తారంట. ఆలోచించండి మీరు, ఇది జరిగే పనేనా? ప్రత్యేక హోదా వస్తే అది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు, అదే ప్యాకేజ్ అయితే ఇది హామీ, ఇది శుద్ధ అబద్ధం. ఇది మళ్ళీ మోసం చేయడానికి భారతీయ జనతా పార్టీ తిరుపతిలో హామీ ఇచ్చాడు నరేంద్ర మోడీ, ఢిల్లీని తలదల్లిన రాజధాని అని 2,500 కోట్లు ఇస్తారట దీంట్లో. ఇప్పుడు వచ్చే ప్యాకేజీలు 2,500 కోట్లతోటి అమరావతికి రోడ్లు వేయడానికి కూడా సరిపోదు. ఆలోచించుకోండి ప్రజలు మీరే. సో భారతీయ జనతా పార్టీ మరొకసారి మోసం చేయడానికి మళ్ళీ మన లోకల్ నాయకులను ఉపయోగించుకొని, వీళ్ళ వీక్నెస్లను ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ని నట్టేట ముంచడానికి తయారైందనమాట. దీని తర్వాత ఈ ప్యాకేజ్ వల్ల ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి బెనిఫిట్ లేదు, ఇది 100% ఫిక్స్ అయిపోవచ్చు మనం. దీని తర్వాత పోలవరం ప్రాజెక్టులో 70-30 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 30 రూపాయలు ఖర్చు పెడితే వాళ్ళు 70 రూపాయలు ఖర్చు పెడతారు. కానీ ఇప్పుడంట 30-30 మీరు పెట్టక్కర్లేదు, మేము 90 పెడతాము, మీరు 10 పెట్టండి అని అంటున్నారు. అంటే ఇది మరో మోసం. ఇప్పుడు అయితే ఆ లెక్కలు అయితే 20,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి వాళ్ళు 14,000 కోట్లు ఖర్చు పెట్టాలి ఇప్పటిదాకా. పోనీ ఈ 2.5 సంవత్సరాల్లో వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత అంటే 750 కోట్లు. ఇప్పుడు మొత్తం 90% వాళ్ళు మేము భరిస్తామంటే అది నమ్మే విషయమేనా? ఆలోచించండి, ఇన్ని బడ్జెట్లలో ఇచ్చిన 3 బడ్జెట్లలో మనకి 300 కోట్లు కేటాయించారు, మధ్యలో 350-400 ఇచ్చారు. ఇది జరిగింది, ఇది ఒక పచ్చి అబద్ధం. ఇంకొకటి, ప్రత్యేక హోదా వస్తే మనకేంటంటే ఆ పరిశ్రమలు పెట్టుకోవడానికి పరిశ్రమలకు రాయితీలు వస్తాయి, అన్ని ట్యాక్స్లు ఫ్రీ అయిపోతాయి. దాంతో పరిశ్రమలు వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, అది మన ముఖ్యమైనటువంటి ఆశ. ఇది కాకుండా బడ్జెట్లో ఏదైతే భారతదేశం బడ్జెట్లో ఏదైతే ప్లాన్డ్ ఎక్స్పెండిచర్లో ఈ ప్రత్యేక హోదా ఉన్న స్టేట్స్కి 30% నిధులు అంటే 500,000 కోట్ల దాదాపు ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అయితే 150,000 కోట్లు ఈ 11 రాష్ట్రాలకి, ఒక్కొక్క రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయలు దాదాపు డైరెక్ట్ బ్యాంకుల్లో వచ్చి పడతాయి అన్నమాట. అది అయితే దాన్ని కోల్పోతున్నాం. వీళ్ళు ఏందో చెప్తారంటే మీరు అప్పు తెచ్చుకుంటే మేము తీరుస్తూ ఉంటారు, అది జరిగే పనేనా? ఇంకొకటి, విశాఖ రైల్వే జోను ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక, కానీ ఈ దుర్మార్గులు ఇప్పుడు దాన్ని విజయవాడకు మారుస్తున్నాం అన్నారు. అంటే ఇక్కడ ప్రత్యేక హోదా విషయాన్ని పక్కన పెట్టేసి ఈ 2 ప్రాంతాల నాయకులు తిట్టుకోవాలి ఇప్పుడు, అది తీసుకొస్తే హోదా మర్చిపోతారని వాళ్ళ భ్రమ. కానీ విశాఖ రైల్వే జోన్ అనేది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక, మనందరం కూడా అది అంగీకరించి తీరాల్సిందే. ఆ ప్రాంతంలో ఆ రైల్వే జోన్ అయితే మనకు ఆదాయ వనరులు ఎక్కువ ఉన్నాయి, అదే విజయవాడ వస్తే ఆదాయ వనరులు చాలా తక్కువ, ఇక్కడ వచ్చే ఉద్యోగాలు చాలా తక్కువ. ఇది మరొక కుట్రపూరితమైనటువంటి విషయం. ఇప్పుడు ఈ ప్యాకేజీని గవర్నమెంట్కు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు ఉపయోగపడేది ఏంటయ్యా అంటే ఏమీ లేదు, గుండు సున్నా. ఇది ప్యాకేజీ పేరుతోటి మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయటం, అలాగే అధికార పార్టీని మోసం చేయటం కేంద్ర ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారిని పుట్టముంచడానికి వాళ్ళు చేసుకున్నటువంటి పథకం ఇది. చంద్రబాబు నాయుడు గారు రేపు ఉత్తరాంధ్ర ఎలక్షన్స్లో, అదే రేపు మనకు వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్, వైజాగ్ సిటీ మున్సిపల్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీతో మీరు కలిసి పోటీ చేస్తే మీకు గుండు సున్నా. పోటీ చేయకపోయినా ఈ ప్యాకేజ్ ఒప్పుకుంటే గుండు సున్నా, చేతికి చెప్పే వచ్చేది. కాబట్టి ఈ ప్రత్యేక ప్యాకేజీ అనేది ఏదైతే ఉందో హోదా ప్లేస్లో వచ్చేది, ఇది ఒక పెండాకూడులా ఉంది. నా దృష్టిలో ఇది ఒక పెండాకూడు. మనం అడుగుతున్నది కడుపు నిండా భోజనం, వీళ్ళు పెండం పెడతామని చెప్తున్నారు, అది మీ ఇష్టం. ఈ ప్రాంతంలో పుట్టినటువంటి కొంతమంది దుర్మార్గులైనటువంటి నాయకులు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని కేంద్రం చేతిలో తాకట్టు పెట్టి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ పదవుల కోసం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని మరొక్కసారి ముంచడానికి తయారయ్యారు. నాయకులు, అన్ని పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఏకమయ్యి ఈ మోసాన్ని ఖండించండి. ఇది మాత్రం చాలా దుర్మార్గమైన విషయం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఒక్కటి మాత్రమే మార్గం. మనకు రావాల్సిన నిధులు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులా ఉండాలి, కానీ ఈ దుర్మార్గపు హామీల్లాగా బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది,
విశాఖ రైల్వే జోన్ ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది, ప్రత్యేక హోదా హామీ ఇచ్చామని చెప్పి. ఇన్ని చేసిన ఈ దుర్మార్గులు ఈరోజు ప్యాకేజ్ అని చెప్పి మళ్ళీ మనల్ని ముంచడానికి వస్తున్నారు. నాయకులు ఎవరు కూడా ఈ ఉచ్చులో పడద్దు, అందరూ కలిసి పోరాడదాం, మన హక్కును మనం సాధించుకుందాం. థ్యాంక్ యూ.